నమస్తే, నేను మీ సౌమ్య. ఈ రోజు ఫైనాన్స్ ఫాస్ట్ ఫార్వర్డ్ కి స్వాగతం. దేశ ప్రజలకు శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంకు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని వెల్లడి చేసిన ప్రపంచ బ్యాంక్. ఋతుపవనాల వల్ల వ్యవసాయం కాస్త మెరుగుపడి, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ మరియు కన్స్ట్రక్షన్ రంగంలోనికి కొత్త పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్న వరల్డ్ బ్యాంక్. అదేవిధంగా ప్రభుత్వం పెట్టే ఖర్చు కూడా దేశ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుందని అంచనా వేస్తున్న నిపుణులు. స్టాక్ మార్కెట్స్ మదుపర్లకు మరోసారి శుభవార్త. మరోసారి రికార్డులను సృష్టించిన స్టాక్ మార్కెట్లు. నిఫ్టీ 50 సూచి జీవితకాల గరిష్ట స్థాయిలను తాకింది. ఈ రోజు 2,00,000 కోట్ల సంపద మదుపర్లకు జమావుగా మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ 430,00,000 కోట్ల మార్కును తాకింది. సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు శుభవార్త. 12 నెలల కనిష్ట స్థాయికి పడిన ద్రవ్యోల్బణం. మే నెలకు గాను 4.75% నమోదైన ఇన్ఫ్లేషన్. ఇదిలా ఉండగా రిజర్వ్ బ్యాంక్ ఊహించినట్లుగా 2-6% మధ్యలోనే ఉన్న ద్రవ్యోల్బణం. దీనివల్ల రాబోయే నెలలో వడ్డీ రేట్లు కూడా తగ్గే అవకాశం ఉందని భావిస్తున్న నిపుణులు. వ్యాపారస్తులకు కాస్త చేదువార్త. 3 నెలల కనిష్ట స్థాయికి పడిన పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు 5% నమోదైన ఏప్రిల్ నెల ఐఐపి డేటా. మైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలు పెరగగా మరోపక్క కన్స్ట్రక్షన్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో మాత్రం వృద్ధి మందకొడిగా నమోదైంది. అమెరికాలో కీలక వడ్డీ రేట్లపై ప్రకటన చేయనున్న యుఎస్ ఫెడరల్ రిజర్వ్. ప్రపంచం మొత్తం వడ్డీ రేట్ల కదలికకు దిక్సూచిగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్న నిపుణులు. అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ ఇప్పటికే చుక్కలు చూపిస్తున్న ద్రవ్యోల్బణం, వాటిపై అంచనాలతో వడ్డీ రేట్లు కదిలే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా కీలకమైన వడ్డీ రేట్ల ప్రకటనకు ముందు మే నెలకు గాను 3.3% కాస్త కుదుటపడ్డ అమెరికా ద్రవ్యోల్బణం. ఉద్యోగులకు శుభవార్త. దేశంలోనే 2 అతిపెద్ద నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్ అయిన ఈపీఎఫ్ఓ ఇన్వెస్ట్మెంట్ కమిటీ మీటింగ్ రేపు జరగబోతుంది. ఈ మీటింగ్ తర్వాత ఈపీఎఫ్ఓ వడ్డీ రేట్లను ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్న నిపుణులు. ఎల్ఐసి తర్వాత 2 అతిపెద్ద పెట్టుబడుల సంస్థగా ఉన్న ఈపీఎఫ్ఓ, ఈ సంస్థ ఇప్పటికే 13,00,000 కోట్ల రూపాయల ఉద్యోగ భవిష్య నిధిని నిర్వహిస్తుంది. బ్యాంక్ బల్క్ డిపాజిట్ ఖాతాదారులకు శుభవార్త. ఇటీవలే ఆర్బీఐ విడుదల చేసిన మానిటరీ పాలసీ తర్వాత వడ్డీ రేట్లను పెంచిన 9 బ్యాంకులు 3 కోట్ల పైగా ఉన్న డిపాజిట్స్ ను మాత్రమే బల్క్ డిపాజిట్ గా భావించాలని చెప్పిన బ్యాంకింగ్ రెగ్యులేటర్. కొన్ని బ్యాంకుల్లో అయితే ఇంట్రెస్ట్ రేట్స్ దాదాపు 9.1% వరకు ఉంది. లైఫ్ ఇన్సూరెన్స్ పొదుపులకు శుభవార్త చెప్పిన ఐఆర్డీఏ. నిన్న విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం అన్ని సరెండర్ వాల్యూ ఉన్న లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలకు పాలసీల్లోనూ తప్పనిసరి చేసిన ఇన్సూరెన్స్ రెగ్యులేటర్. మరోపక్క ఇన్సూరెన్స్ కంపెనీస్ పెన్షన్ ప్లాన్స్ లో పెట్టుబడి పెట్టే వారికి పార్షియల్ విత్డ్రాల్ కు కూడా అనుమతించాలని చెప్పిన ఐఆర్డీఏ. పాలసీదారుల ప్రయోజనాలను ఇంకా పెంచే ఆలోచనలో ఉన్న ఇన్సూరెన్స్ రెగ్యులేటర్. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ను ఫాలో అవుతున్న వాళ్ళకి చేదువార్త. ఇన్ఫ్లుయెన్సర్ల సలహాలు వినద్దు అని ఎక్స్ లో పోస్ట్ పెట్టిన బిఎస్సి. ఇదే పోస్ట్ ను ఎన్ఎస్డిఎల్ కూడా రీట్వీట్ చేయడం గమనార్హం. ఇదిలా ఉండగా సిఎన్బిసి ఆవాస్ కు చెందిన మాజీ న్యూస్ యాంకర్ తో పాటు మరో 7 గురిపై కొరడా చూపించిన క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్. మదుపర్లకు నష్టం కలిగించే తప్పుడు పనులు అనేకం చేశారనే అభియోగాలతో క్యాపిటల్ మార్కెట్స్ నుంచి బహిష్కరిస్తూ 1,00,000,000 రూపాయల పెనాల్టీని విధించిన సెబి. నిరుద్యోగులకు శుభవార్త. సుమారు 16,00,000 ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని చెప్పిన నేషనల్ కెరియర్ సర్వీసెస్ పోర్టల్. ఎన్సిఎస్ పోర్టల్ ద్వారా రిజిస్టర్ అయ్యి తమ కళల ఉద్యోగ అవకాశాలను సాకారం చేసుకోవచ్చని చెప్పిన లేబర్ మంత్రిత్వ శాఖ. రాబోయే వారాల్లో అనేక ఉద్యోగ మేళాల ద్వారా మరింత మందికి ఉద్యోగం ఇప్పించాలని భావిస్తున్న మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ పై మరోసారి హెచ్చరిక జారీ చేసిన సైబర్ దోస్త్. ఫేక్ ఇన్ఫ్లుయెన్సర్స్ ను వాడుకొని అనేక రకాల స్కామ్స్ కు పాల్పడుతున్నారని చెప్పిన ఐ4సి. ఇదిలా ఉండగా 2 వేరు వేరు సంఘటనలలో దాదాపు 2 కోట్ల రూపాయలను కొల్లగొట్టిన సైబర్ కేటుగాళ్లు. ఆన్లైన్ ట్రేడింగ్ చేస్తామనే పేరుతో 87 లక్షలకు నాగ్పూర్ వాసికి టోపీ పెట్టిన సైబరాసురులు.
జూనియర్ లాయర్లకు శుభవార్త చెప్పిన మద్రాస్ హైకోర్టు కనీసం 20,000 స్టైపెండ్ అయినా పే చేయాలని బార్ అసోసియేషన్ కు సలహా ఇచ్చిన ధర్మాసనం. జీతభత్యాలు లేకుండా జూనియర్స్ ను పని చేయాలని భావించడం తప్పు అని చెప్పిన మద్రాస్ హైకోర్టు. ఆల్ టైమ్ హైస్ ను తాకుతూ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సుశీలు. 150 పాయింట్ల లాభాలతో 76,600 వద్ద ముగిసిన సెన్సెక్స్. అదే విధంగా 60 పాయింట్ల లాభాలతో 23,300 వద్ద ముగిసిన నిఫ్టీ సూచి. నిన్నటి కుదేళ్ల నుంచి రికవరీ అయిన క్రిప్టో కరెన్సీ. అన్ని పెద్ద క్రిప్టో కరెన్సీలు దాదాపు 3-4% లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. బిట్కాయిన్ ఒకటి $70,000 మార్కును మళ్ళీ తాకింది. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్ల ప్రకటనకు ముందు స్థిరంగా ఉన్న పసిడి ధరలు. 10 గ్రాముల బంగారం 72,000 దగ్గర ఉంది. మరోపక్క 2% పెరిగి 90,000 దగ్గర ఉన్న వెండి ధరలు. ఈ వీడియో గనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇవి ఈ రోజు ఫైనాన్షియల్ అప్డేట్స్. మళ్ళీ తిరిగి రేపు ఫైనాన్షియల్ అప్డేట్స్ తో కలుద్దాం. అంతవరకు సెలవు.